ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గు కనిపించడం లేదు? మగ పుట్టుక పుట్టిన ఎవరు ఇలాంటి పనులు చేయరు. ఏం చేయను అర్పిత, నేను ముందు మగాళ్ళగా ట్రై చేశా కానీ అలా చేసి నీ ముందు నిలబడలేకపోయా. అర్పిత, కరెక్ట్గా అరగంటలో వాడు ఎక్కడున్నాడో కనుక్కుని వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే వాడు వాళ్ళ అమ్మ దగ్గరికే పోతాడు. విధవ చెప్పింది ఇక్కడే ఈ ఏరియానే, ఇదే ప్లేస్. కానీ అప్పటికిప్పటికి చాలా మారిపోయింది. శ్రీని ఎక్కడ దాచుంటాడో, శ్రీ ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి? ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్ని ఎక్కి దిగేసరికి చాలా లేట్ అయిపోతుంది. అప్పటికి శ్రీ అందులో లేకపోతే, నేను వని పట్టుకోలేకపోతే నా చేతులతో వని చంపుకున్నట్టు అవుతుంది. లేదో, శ్రీకి ఏం జరగకూడదు. అయ్యో, తిరిగి వెతకడానికి టైం లేదు. తెలివితోనే కనుక్కోవాలి. ఎలా ఎలా? వాడు నాకు ఈ ఏరియాలోనే కాదు, ఈ ఏరియాలో శ్రీని దాచిన ప్లేస్ని కూడా ఇండైరెక్ట్గా నాకు అర్థం అవ్వకుండా చెప్పే ప్రయత్నం చేశాడు. ఏంటది, ఏమింటుంది? ఊపిరి కూడా తీసుకోవడానికి వీల్లేని అన్కంఫర్టబుల్ ప్లేస్ లో వాడిని దాచా. మూడడుగుల ఎత్తులో, నాలుగడుగుల బెర్త్లో బ్రీత్ తీసుకోవడానికి కష్టమయ్యే అన్కంఫర్టబుల్ ప్లేస్. శ్రీని కార్ డిక్కీలోని దాచుంటాడు. డిక్కీ, ఏ కార్, ఎక్కడుందని వెతకాలి. రోడ్డు మీద ఉండే కార్లపై అందరి దృష్టి ఉంటుంది. శ్రీని అందులో దాచి ప్రయత్నం చేయడం. ఆ బిల్డింగ్స్ లో రెగ్యులర్ గా సీసీ కెమెరాల చెకప్, వాచ్మెన్ల పర్యవేక్షణ ఉంటుంది. సో అక్కడ కూడా దాచుండడం. అబ్బా, మరి ఇక్కడ దాచుంటాడు. ఏవండి, యువర్స్ కార్ జోన్ ఎక్కడా? యువర్స్ కార్ జోనా? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇంకా 3 నిమిషాలే ఉంది. ఎన్ని కార్లలో ఏ కారని కనుక్కోను. అయ్యో, ఎలా కనుక్కోవాలి? హలో ఠాకూర్. నువ్వు బ్రిలియంట్ అర్పిత, ప్లేస్ చాలా ఫాస్ట్ గా కనుక్కున్నావు. సాధారణంగా ఏ మనిషి అయినా టెన్షన్ లో ఉంటే బుర్ర పనిచేయదు, కానీ నువ్వు ఇంత టెన్షన్ లో ఉండి కూడా ఇంత తక్కువ టైంలో ఆ ప్లేస్ ని కరెక్ట్ గా కనుక్కున్నావంటే అర్పిత, నువ్వు సూపర్ అబ్బా, సూపర్ అంతే. మర్యాదగా చెప్పు, శ్రీని ఏ కార్లో దాచావు? అర్పిత, మానవ మర్యాదలు మనకి పడవ వాటికి నేను పడనగానే మనం మళ్ళీ వచ్చిన టాస్క్ పెట్టుకుందామా? ఆ టాస్క్ కాదు, నీ మెదడుకి ఓ చిన్న పరీక్ష పెడతా. నా పేరులో మొదటి అక్షరం, ఆ బుడ్డోడి పేరులోనూ మొదటి అక్షరం, తర్వాత మన ఇద్దరం మొదటిసారి కలిసిన రోజులో సగం, ఆ నవీన పేరులో మొదటి చివరాక్షరాలు, నేను జైలు నుంచి బయటకు వచ్చిన సంవత్సరంలో సగం, వీటన్నిటినీ కరెక్ట్గా కలిపితే
నీకు సమాధానం దొరుకుతుంది. ఎక్కువ టైం లేదు అర్పిత, రెండు నిమిషాలు. ఆల్ ద బెస్ట్. అంటే ఆ రోజు డిసెంబర్ 31st, 31st లో సగం 3+1 ఈజ్ ఈక్వల్ టు 4-2. ఎస్, ఇట్స్ 2. తర్వాత నవీన పేరులో మొదటి చివరి అక్షరాలు ఎన్ఏ. వాడు జైల్లోంచి రిలీజ్ అయింది 2019. ఎస్, 2+0, 1+9 ఈజ్ ఈక్వల్ 12-6 ఈజ్ ఈక్వల్ టు 6. అంటే TS02NA6. నిన్ను వాణ్ణి నా కొంపలోనే చంపేవాణ్ణి, కానీ ఆ చావు చాలా చప్పగా ఉంటుందనిపించింది. అందుకే నా చావు తెలివితేటలు ఉపయోగించి ఈ ప్లాన్ వేశా. వాడి మణికట్టి దగ్గర కట్ చేశానని చెప్పానే, అంతా ఊరికే నేను టెన్షన్ పెట్టడానికి. అయినా సరే నువ్వు నీ తెలివి ఉపయోగించి వాణ్ణి సేవ్ చేశావు. నీ తెలివికి మెచ్చి నీకు వాడికి జాయింట్గా ఇప్పుడు చావును గిఫ్ట్గా ఇవ్వబోతున్నా. హ్యాపీ డెత్ డే. హాస్పిటల్లో ఉన్నాను. నేను అసలు హాస్పిటల్కి ఎలా వచ్చాను? మిస్టర్ ఠాకూర్, మీరు ఇక్కడికి వచ్చి 6 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు మీరు కోమాలోనే ఉన్నారు. కోమాలోనా డాక్టర్ గారు? ఇన్ని రోజులు నన్ను ట్రీట్ చేసి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు ఠాకూర్ గారు, మరి అర్పిత గారికి. అర్పిత? అవును, ఆవిడే కొన ఊపిరితో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అర్పిత, ఇన్నాళ్ళు మీకు ఫీజులు కడుతూ
మిమ్మల్ని కాపాడడంలో సాయం చేసింది. మీ వాళ్ళు 1-2 సార్లు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్లారు, తర్వాత మళ్లీ రాలేదు. కానీ అర్పిత గారు మాత్రం ఎప్పటికప్పుడు మీ హెల్త్ కండిషన్ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. అర్పిత గారు మిమ్మల్ని సమయానికి ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టే మీరు బ్రతికారు. ఆవిడ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడంలో 2 నిమిషాలు ఆలస్యమైనా మిమ్మల్ని కాపాడే అవకాశం మాకు లేకపోయేది, మీ ప్రాణం పోయేది. ఇట్స్ ఎ ఫ్యామిలీ పార్టీ. ఏంటి పెద్దమ్మా, ఉన్నట్టుండి డల్ అయిపోయావు, ఏం జరిగింది? ఏం లేదు గాయత్రి, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఠాకూర్ కోమా నుంచి బయటకొచ్చాడంట. వదినా, ఆ ఠాకూర్ని అప్పుడు చంపేసి ఉండాల్సిందే, ఇప్పుడు టెన్షన్ ఉండేది కాదు. తప్పాశ, ఒకరి ప్రాణాలు తీయాలని అనుకోవడం, వాళ్ల ప్రాణాలు పోవాలని మనం కోరుకోవడం హత్య చేసిందంతో సమానం. ఇంకెప్పుడూ ఎవ్వరూ ఇలాంటి ఆలోచనలు చేయకండి. చీడని చంపి పంటని, చెడును తుంచే మనిషిని కాపాడడం, అదే మానవత్వం. దట్ ఈజ్ అర్పిత. నన్ను క్షమించు చెల్లెమ్మా, నీ గొప్పను ఒప్పుకోవడానికి, నా తప్పును చెప్పుకోవడానికి ఇంతకంటే సందర్భం రాదు. నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నీ కాళ్ళని తాకడానికి మించిన దారి లేదు. నన్ను క్షమించు చెల్లెమ్మా. నా కాళ్ళ దగ్గర నువ్వు కోరిన క్షమాపణ కన్నా నీ నోటి వెంట నన్ను చెల్లెమ్మ అన్న పిలుపుకి ఎక్కువ సంతోషిస్తున్నాను. నీలో మార్పు రావాలని కోరుకున్నాను, కాని ఇంత త్వరగా ఇంత మార్పుని చూస్తాను అని అనుకోలేదు. మళ్ళీ పుట్టాను కదా చెల్లెమ్మా, నిన్ను చంపడానికి వచ్చిన నన్ను చంపే అవకాశం నీకొచ్చినా నన్ను వదిలేశావు, నాకు ప్రాణం పోసావు, ట్రీట్మెంట్ చేయించి బతుకునిచ్చావు, నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చావమ్మా. ఇప్పటికీ కూడా నేనింకా పాత ఠాకూర్లాగే ఉంటే, నిన్నింకా అదే దృష్టితో చూస్తే నేను మా అమ్మనే అవమానించినట్టు. ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా, ఏ తప్పు చేయను చెల్లెమ్మా. నువ్వు నిండు 100 ఏళ్ళు సుమంగళిగా సంతోషంగా ఉండాలమ్మా. వస్తానమ్మా.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను మిమ్మల్ని అందరినీ కూడా చాలా బాధ పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. ఇవాళ నువ్వు గెలిచావు వదినా, గెలిచావు. కత్తులు కటార్లు పట్టుకుని నెత్తుటి ఏర్లు పారించి శత్రువుల్ని చంపి గెలిచిన వాళ్లే అందరూ. కాని నువ్వు సైన్యం లేకుండా, ఆయుధం లేకుండా, శత్రువు ప్రాణం తీయకుండా చెడును మాత్రమే చంపి గొప్పగా గెలిచావదినా. నిజమే అర్పిత, నేను నిన్నెప్పటికీ అర్థం చేసుకోలేను, ఎన్నటికీ అందుకోలేను. ఎందుకంటే నా అనుకునే మాకు, మన అనుకునే నీకు మధ్య చాలా చాలా పెద్ద దూరమే ఉంది. ఒక్క మాట అర్పిత, ఉన్న ఒక్క శత్రువు బాధ కూడా నేటితో ముగిసిపోయింది. పాల్గొన్ ట్రాన్స్ఫర్ అయ్యి పర్మనెంట్గా నీతో ఉండాలని ఇక్కడికి వస్తున్నాడు. ఇక నుండైనా, ఇప్పటి నుండైనా నీ గురించి ఆలోచించి అర్పిత, నీకోసం బ్రతుకు. మనుషుల్ని మోయగలిగే శక్తి భూదేవికి, మన కుటుంబాన్ని లాగగలిగే శక్తి అర్పితకి మాత్రమే ఉందని, అందుకే మీరు తనకి మాత్రమే చెప్పి బాధ్యత అప్పగించారని ఆనాడు నేను అజ్ఞానంతో గుర్తించలేకపోయానండి. వచ్చే జన్మంటూ ఉంటే అర్పితకు అత్తగా కాదు, అమ్మగా పుట్టాలనుకుంటున్నానండి. మాట అందరూ ఇస్తారు, బాధ్యత అందరూ తీసుకుంటారు. కానీ మాట కోసం ఆస్తిని, బాధ్యత కోసం భర్తని వదులుకోవడానికి నీలా ఎవరు సిద్ధపడతారు వదినా? కన్నీళ్ళకి మమ్మల్ని కనపడనివ్వకుండా చేశావదినా? ఇంక మాకేం వద్దదినా? చచ్చేదాకా నీ నీడలో బతికితే చాలు. ఈ చిత్తు కాగితాన్ని పుస్తకంగా మార్చింది నువ్వే వదినా. ఒకప్పుడు రే చీప్లికర్ అని పిలిచే ఈ తాగుబోతుని ఇప్పుడు మిస్టర్ పాండురంగారావు అని పిలిచి గౌరవం ఇస్తున్నారంటే అది నీదయ్యే వదినా. పగతప్ప ప్రేమ తెలియని మా నాన్న నుండి నన్ను కాపాడి నా ప్రేమను గెలిపించి నా పెళ్లి జరిపించి నా జీవితాన్ని వెలిగించింది నువ్వే అక్క. నువ్వు పిలుపుకి అక్కవే గాని నా మనసుకి నా ఇష్ట దైవానివి. ఎప్పుడో ఎక్కడో విన్నాను మేడం, దైవం మనుష్య రూపేణా అని. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, నమ్మాలని అనిపించలేదు. కానీ మిమ్మల్ని చూశాక నమ్మక తప్పలేదు మీరు దైవమని. నాకు మాత్రమే కాదు, నా అనేవాళ్ళు లేని వాళ్ళందరికీ మీరే దైవం. నువ్వందరికన్నా ఎక్కువ సహాయం చేసింది నాకే వదినా. నిన్నందరికన్నా ఎక్కువ ఇబ్బంది పెట్టింది నేనే. ఎంత ఇబ్బంది పెట్టినా ఎప్పుడు పల్లెత్తు మాట కూడా అనలేదు, చెయ్యెత్తి కోపం ప్రదర్శించలేదు. నీ నిలువెత్తు సహనానికి, నీ నిండు మనసుకి రెండు చేతులెత్తి దండాలు పెట్టడం తప్ప ఏం చేయగలం వదినా? నువ్వే మా అందరికీ శ్రీరామ రక్ష. బహుదూరపు బాటసారి, మూడు తరాల నాయకి ఈమె. ఈమె సుదీర్ఘ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అనేక మలుపుల మయం. ప్రతి మలుపులోనూ ఎన్నో సంఘటనలు, ఊహకందని వేదనలు. ధ్యేయం వివాహం, దాంపత్య జీవితం, ఇంటి బాధ్యత, కర్తవ్య నిర్వహణలో ఆటుపోట్లు, న్యాయం కోసం పోరాడే ధైర్యం సాహసం. ఓటమి ఆమె వైపు కన్నెత్తి చూడ్డానికి భయపడేంత ధైర్యశాలి. ఇచ్చిన మాట కోసం అపనిందలు, అనుమానాలు, అవమానాల మధ్యన ఎదురీత, ఊహించని బాంధవ్యాల మధ్యన అనురాగ ద్వేషాలతో నిండిన తన వాళ్ల కన్నీళ్లను తన కన్నీరుగా మార్చుకున్న త్యాగశీలి. తన వాళ్ల ఆనందమయమైన జీవితమే తన నిజమైన జీవితం అన్నట్లుగా జీవన ప్రయాణం సాగించింది, సహించింది, సాధించింది ఈ అద్వైత మూర్తి. చిన్న
నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అన్నది ఆర్యోక్తి. సమస్త స్త్రీ జాతికి ఈ ఆడదే ఆధారం సీరియల్ అంకితం. సర్వే జనా సుఖినో భవంతు.